हेलो फुडीज़, वेलकम टू सीड फुड डिलाइट्स लो वेरी वेरीगा चाला सिंपल गा चाला टेस्टीगा फिश फ्राई मुक्का विरगकुंडा अलागे एला चेयाली अनेदी नेर्चुकुंदाम। नेर्चुकुने मुंदु प्लीज़ सब्सक्राइब माय चैनल, लाइक चेयंडी, शेयर चेयंडी, सब्सक्राइब चेयंडी। मी विलुवैन कमेंट्स ने कमेंट्स रूपंलो तप्पकुंडा तेलियजेयंडी। अलागे बेल ऐकान्नि प्रेस चेयडं मात्रं मर्चिपोकंडि, एंदुकंटे कोत्तगा नेनु ये वीडियोस अप्लोड चेस्ता वाटि नोटिफिकेशन मीकु वच्चेस्तुंदि काबट्टि लेट्स स्टार्ट। ముందుగా ఒక వెడల్పాటు గిన్నె తీసుకోండి. దాంట్లో చేప ముక్కలు శుభ్రం చేసుకున్న వాటిని తీసుకొని చక్కగా పేర్చుకోండి అన్నమాట. అంటే అవి ఆల్రెడీ ఎలా క్లీన్ చేయాలి అనేది నేను నా ప్రీవియస్ వీడియోస్లో చూపించాను కాబట్టి ఒకసారి చెక్ చేయండి. తగినంత ఉప్పుని యాడ్ చేయండి అన్నమాట. ఆ తర్వాత దీంట్లో కాస్త గరం మసాలాని యాడ్ చేయండి. గరం మసాలా తర్వాత మీరు ధనియాలు జీలకర్ర పొడిని యాడ్ చేయండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేయండి. దీంట్లో తగినంత కారాన్ని యాడ్ చేయండి. ఇంతే రండి చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్. తర్వాత నిమ్మకాయ రసాన్ని పిండేయండి. మీకు తెలుస్తుంది అంతే మీరు ఎంత పులుపు తింటారో అనేది. ముక్కకి కారం ఎక్కువగా ఉందనుకోండి మీరు రెండు చెక్కలు పిండాల్సి వస్తుంది. కారం అంటే మీరు వాడిన కారం కొంచెం కారం తక్కువగా ఉంది అంటే మీరు దాన్ని తగ్గించుకోవచ్చు అనమాట నిమ్మకాయ రసాన్ని. చాలా సింపుల్ అండి. ఈ మసాలా మొత్తం పేస్ట్ ఈ ముక్కలకి పట్టాలండి. పట్టిన తర్వాత మినిమం 30 మినిట్స్ వాటిని అలానే వదిలేయాలి. వదిలేస్తేనే మీకు టేస్ట్ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు ఒక చపాతీ పెనం తీసుకొని దాని మీద వీటిని పేర్చండి. చక్కగా పేర్చండి అనమాట. మీరు హైలో పెట్టకూడదు, చాలా సిమ్లోనే పెట్టుంచాలి. హైలో పెడితే ముక్క అంటుకుపోతుంది. ముందుగా నూనె వేయాల్సిన పని లేదు. ఒకదాని తర్వాత ఒకటి పేర్చి మెల్లగా నూనెని వేయండి. మీరు 2-3 స్పూన్ల నూనెతోనే దీన్ని వేయించేయచ్చు. అలా కాకుండా మీరు దీన్ని డైరెక్ట్గా నూనెలో వేయాలి అని ట్రై చేస్తే ఎక్కువ నూనె పడుతుంది, నూనె కూడా వేస్ట్ అయిపోతుంది. ప్రతి 10 మినిట్స్కి ఒక్కసారి దీన్ని తిప్పడానికి ట్రై చేయండి. సిమ్లోనే ఉంచండి, దీని మీద మూత కూడా పెట్టకండి. మధ్య మధ్యలో తిప్పుతూ ఉండండి అనమాట. 10 మినిట్స్ తర్వాత తిప్పండి ముక్కని. అప్పటికి ఒక పక్క కాలిపోయి మీరు తిప్పడానికి ట్రై చేసినప్పుడు చక్కగా లేచి వస్తుంది అనమాట. అలా కాకుండా మీరు మొట్టమొదటే కనుక ముక్క వేగకుండా కనుక తిప్పడానికి ట్రై చేస్తే ముక్క దానికి అంటుకొని ఊడిపోతుంది అనమాట. విరిగిపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా వేగిన తర్వాత మాత్రమే మీరు వేసిన మసాలా. చాలామంది మసాలా ఎక్కువగా దానికి పుయ్యడానికి కూడా ఇష్టపడరు అనమాట. చూసి వేసుకోండి మసాలా కూడా. చాలా సింపుల్ అని చెప్పాను కదండి, గరం మసాలా, కారము, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మకాయ, అలాగే ధనియాలు, జీలకర్ర పౌడర్ అనమాట. ఈ ధనియాలు జీలకర్ర పౌడర్ కూడా మనం ఎలా తయారు చేసుకోవాలి ఇంట్లోనే అనేది కూడా ఒక వీడియో చేశాను. మీకు వీలైతే ఆ వీడియోని చూడండి అనమాట. ఇలా మీరు 10 మినిట్స్ తర్వాత తిప్పిన తర్వాత కంటిన్యూస్గా అంటే కొంచెం మీకు వేగిన తర్వాత తెలుస్తూ ఉంటుంది కదా, అప్పుడు తిప్పుతూ ఉండండి అనమాట. తిప్పితే చాలా సింపుల్గా రెడీ అయిపోతుందండి. లాస్ట్లో తగినంత కొత్తిమీరని చల్లేసి ఈ పెనంతో పాటే సర్వ్ చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. ఒక్క ముక్క చూసారు కదా, ముక్క అనేది కొంచెం కూడా చెడిపోలేదన్నమాట, అంటే విరగలేదన్నమాట. చాలా సింపుల్గా ఇంట్లో ఎక్కువ నూనె వాడకుండా చేప ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూసేసాం కదా. మరింతకు కలిసం మీకు కలిగిన రెసిపీస్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన కమెంట్స్ని కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే కొత్త వీడియోస్ కోసం ప్లీజ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ.